వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ సెషన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ ప్రాబులిటీ క్వశ్చన్స్ ఇంకో మనం సాల్వ్ చేద్దాం రైట్ లుక్ అట్ దిస్ క్వశ్చన్ సపోజ్ ఎక్స్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి క్యాపిటల్ ఎక్స్ ఆల్వేస్ రిప్రజెంట్స్ రాండమ్ వేరియబుల్ సపోజ్ ఎక్స్ హ్యాజ్ ఎ ఫాలోయింగ్ ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ పీఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో ఈక్వల్స్ టు జీరో పాయింట్ టూ పీఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు వన్ ఈక్వల్స్ టు జీరో పాయింట్ ఫైవ్ పీఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ అలా అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మీన్ స్క్వేర్ వాల్యూ అవునా కాదు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మీన్ స్క్వేర్ వాల్యూ అంటారు దీన్ని రైట్ ఓకే సో ఉన్నవే జీరో వన్ టూ మూ త్రీ ప్రాబిలిటీస్ మీన్ స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం జనరల్గా ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి ఏండినా పీఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రైట్ ఎలా గీస్తాం ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర ప్రాబిలిటీ ఎంత ఉంది జీరో పాయింట్ టూ ఉంది ఎక్స్ ఈక్వస్ టు వన్ దగ్గర ప్రాబిలిటీ జీరో పాయింట్ ఫైవ్ రైట్ ఎక్స్ ఈక్వస్ టు టూ దగ్గర ప్రాబిలిటీ ఈ జీరో పాయింట్ త్రీ ఓకే రైట్ సో ఇప్పుడు మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో మీన్ స్క్వేర్ వాల్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వస్ టు జీరో స్క్వేర్ ఇంటూ జీరో పాయింట్ టూ అంతే కదా ఫైండ్ అవుట్ చేయడం ప్లస్ వన్ స్క్వేర్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అదే మీన్ అనుకోండి ఇక్కడ స్క్వేర్ చేయం జస్ట్ నార్మల్గా వాల్యూ వేస్తాం ప్లస్ టూ స్క్వేర్ ఇంటూ జీరో పాయింట్ త్రీ రైట్ సో జీరో స్క్వేర్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ జీరో ప్లస్

వాటి అన్నింటి యొక్క చేస్తే మనకి మీన్ స్క్వేర్ వ్యాల్యూ వస్తుంది ప్లీజ్ నోట్ దిస్ లెటర్ సీ ద నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ద నెక్స్ట్ వన్ సి ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి బైనమిల్ తీరంలో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని మనకి బాగా వచ్చి ఉండాలి రైట్ సరే అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఆ ఫార్ములాని కూడా ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమన్నాడంటే ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్ హండ్రెడ్ టైమ్స్ ఒక ఫెయిర్ కాయిన్ ని హండ్రెడ్ టైమ్స్ టాస్ చేశాడు టాస్ చేసినప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మాత్రమే టైల్ రావాలంటే అంటే ఫస్ట్ అటెంప్ట్లో థర్డ్ అటెంప్ట్లో ఫిఫ్త్ అటెంప్ట్లో అలా రావాలి అలా ఎన్ని అటైమ్స్ ఉన్నాయి హండ్రెడ్ టైమ్ హండ్రెడ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ అటెమ్స్ ఉన్నాయి సో హండ్రెడ్ అటెంప్ట్స్ ఉన్నప్పుడు కాయిన్ని టాస్ చేస్తున్నాడు కాబట్టి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి ఎన్ కాయిన్స్ టాస్ చే ఎన్ టైమ్స్ టాస్ చేస్తే టూ పవర్ ఎన్ అవుట్కమ్స్ హండ్రెడ్ కాయిన్స్ టాస్ చేస్తే హండ్రెడ్ టైమ్స్ టాస్ చేస్తే టూ పవర్ హండ్రెడ్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ సో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇస్ టూ పవర్ హండ్రెడ్ సరే మనకి ఫేవరబుల్ కేసు ఏమవుతుంది టెయిల్ అనేది ఆర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి అంటే హండ్రెడ్ టాసెస్లో ఫస్ట్ టాస్లో రావాలి లేదా లేదా అంటే ఆర్ ఆర్ అంటే ప్లస్ కదా హండ్రెడ్ టాసెస్లో థర్డ్ టైం పడాలి లేదా హండ్రెడ్ టాసెస్లో ఫిఫ్త్ టైం పడాలి అండ్ సో ఆన్ అంతేనా సో ఈ పర్టికులర్ ఫార్మెట్ ఎలా ఉంది నానా ఎన్సీ వన్ ప్లస్ ఎన్సీ త్రీ ప్లస్ ఎన్సీ ఫైవ్ అండ్ సో ఆన్ అలా ఆర్డ్ నెంబర్స్ మాత్రం వస్తే దీని ఫామ్లో ఎంత టూ పవర్ ఎన్ మైనస్ వన్ అవునా ఇవి నేర్చుకునే ఉంటారు ఈ ఫామ్లో ఇక్కడ అప్లై చేద్దాం సో టూ పవర్ హండ్రెడ్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై టూ పవర్ హండ్రెడ్ అంతేనా దిస్ ఇస్ టూ పవర్ నైంటీ నైన్ అండ్ దిస్ ఇస్ టూ పవర్ హండ్రెడ్ సో హౌ కెన్ ఐ రైట్ దిస్ అంటే టూ పవర్ నైంటీ నైన్ మైనస్ హండ్రెడే కదా ఏ పవర్ ఎం బై ఏ పవర్ అంటే ఏ పార్ ఎం మైనస్ ఎన్ సో దిస్ ఈస్ టూ పవర్ మైనస్ వన్ విచ్ రిజల్ట్స్ టు వన్ బై టూ విచ్ ఆప్షన్ ఆప్షన్ ఏ రైట్ ఒక్కసారి మీరు ఈ ఫార్ములాస్ అన్ని ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అన్ని ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి రైట్ ప్లీజ్ నోట్ దిస్ లెటర్స్ ఈ ద నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లుకే ద నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ సచ్ ఎ లాజికల్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదువుదాం దెర్ ఆర్ ఫోర్ మెషీన్స్ అండ్ దే ఆర్ నోన్ దట్ ఎగ్జాక్ట్లీ టూ ఆఫ్ దెమ్ ఆర్ ఫాల్టీ

ద టెస్టెడ్ వన్ బై వన్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ వాటిని ర్యాండమ్ ఆర్డర్లో ఒకదాని ఒక టెస్ట్ చేశారు ఫోర్ మెషిన్స్ని అలా అయితే టిల్ బోత్ ద ఫాల్టీ మెషిన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎంతవరకు టెస్ట్ చేశారు ఖచ్చితంగా రెండు ఫాల్టీ మెషిన్స్ తెలిసిపోయాయి అనుకోండి అప్పుడు మిగిలిన రెండు చెక్ చేయక్కర్లేదు కదా అవునా కదా లేదా వర్కింగ్ మెషిన్స్ తెలిసిపోయాయి అనుకోండి మిగిలిన రెండు తెలియక్కర్లేదు అంటే ఫస్ట్ రెండింటిలో రెండు ఫాల్ట్స్ వచ్చాయనుకోండి మిగిలిన రెండు వర్కింగ్ అని అర్థం ఫస్ట్ రెండు వర్కింగ్ అని తెలిస్తే మిగిలిన రెండు ఫాల్టీ అని అర్థం ఒకటి టెస్ ఒకటి వర్కింగ్ ఒకటి నాన్ వర్కింగ్ అనుకోండి మళ్ళీ మూడోసారి చెక్ చేయాలి అంతే కదా అయితే ఇక్కడ ఏమంటున్నాడు దెన్ ద ప్రాబిలిటీ దట్ ఓన్లీ టూ టెస్ట్స్ ఆర్ నీడెడ్ కేవలం రెండు టెస్ట్లే జరగాలి అంటే ఏంటి ఖచ్చితంగా మనకి ఏం రావాలి ఇక్కడ దే ఆర్ టెస్టెడ్ వన్ బై వన్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ టిల్ ద ఫాల్టీ మెషిన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇది కండిషను ఫాల్టీ మెషిన్స్ని ఐడెంటిఫై చేయాలి ఎలా ఐడెంటిఫై చేస్తాం కేవలం రెండు టెస్టుల్లోనే ఐడెంటిఫై చేయాలి అంటే రెండే రెండు కేసెస్ ఉంటాయి ఏంట కేసెస్ అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కేసు ఫాల్ట్ ఫాల్టీ మెషిన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫాల్టీ మెషిన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ కేసు కూడా ఫాల్టీ మెషిన్ వచ్చేసింది అనుకోండి మనకి మిగిలిన రెండో వర్కింగ్ కండిషన్స్ అని మనకు అర్థమైపోతాయి ఉన్నవి నాలుగే కాబట్టి ఫస్ట్ ఇది వర్కింగ్ కండిషన్ వచ్చింది అనుకోండి సెకండ్ కూడా వర్కింగ్ కండిషన్ అని మనకి తెలిసిపోయింది అనుకోండి తెలిసిపోయినప్పుడు మిగిలిన రెండు ఫాల్టీ అని తెలిసిపోతుంది అప్పుడే రెండు టెస్ట్లు పాసిబుల్ అవుతాయి ఒకవేళ ఇది ఫాల్టీ అని తెలిసి ఇంకోటి వర్కింగ్ అని తెలిస్తే మూడో టెస్ట్కి వెళ్ళాలి అప్పుడు మనం అవునా కదా కాబట్టి ఇక్కడ ఓన్లీ టూ టెస్ట్ నీడ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నాడు కాబట్టి ఈ రెండు కేసెస్ మనం సాల్వ్ చేయాలి సరే వీటి యొక్క ప్రాబిలిటీ ఎంత సరే ఇప్పుడు చూడండి ఫాల్టీ ఫాల్ట్ యొక్క ప్రాబిలిటీ ఎంత ఫాల్ట్ ప్రాబిలిటీ అంటే ఫోర్ మెషిన్స్లో టూ మెషీన్సే ఫాల్ట్ కదా ఫోర్ మెషిన్స్లో టూ మెషిన్స్ ఆర్ ఫాల్ట్ అంటే టూ బై ఫోర్ అవునా కదా సరే బాగానే ఉంది ఇప్పుడు ఫాల్ట్ ప్రాబిలిటీ ఎంత ఫస్ట్ టైం మెషిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ మెషిన్ ఫాల్టీగా ఉంది అంటే ఫోర్ మెషిన్స్లో టూ మెషీన్స్ ప్రాబిలిటీ కాబట్టి టూ బై ఫోర్ అవునా కదా ఫస్ట్ ఫస్ట్ ఫోర్ మెషిన్స్లో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక మెషిన్ ఫాల్టీగా ఉందంటే దానికి వచ్చేటటువంటి ప్రాబ్లం అయితే టూ బై ఫోర్ తర్వాత మిగిలినవి త్రీ మెషిన్స్ ఇప్పుడు త్రీ మెషిన్స్లో ఎన్ని ఫాల్టీగా ఉంటే ఒకటే ఫాల్టీగా ఉంటుంది కాబట్టి తర్వాత ఫాల్టీకి అవుతుంది వన్ బై త్రీ అవునా కదా సో ఈ ప్రాబ్లం ఎంత టూ బై ఫోర్ ఇంటూ వన్ బై త్రీ విచ్ రిజల్ట్స్ టు వన్ బై సిక్స్ అంటే ఈ పర్టికులర్ కేసులో ప్రాబిలిటీ ఎంత అంటే వన్ బై సిక్స్ ఈ పర్టికులర్ కేస్ చూద్దాం ఇప్పుడు వర్కింగ్ కండిషన్ కావాలి ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో వర్క్ అయ్యేటటువంటి ప్రాబిలిటీ ఎంత రెండు మెషిన్స్ ఎగ్జాక్ట్గా చేయట్లేదు కాబట్టి రెండు మెషిన్స్ పని చేస్తున్నాయని కదా ఫోర్ మెషిన్స్లో రెండు పని చేస్తున్నాయి అంతే కదా కాబట్టి ఒక ర్యాండమ్గా నేను నాలుగిట్లో ఒకటి తీసుకున్నప్పుడు పని చేసేటటువంటి మెషిన్ ప్రాబలిటీ ఎంత అంటే టూ బై ఫోర్ ఇప్పుడు ఇంకా మూడే ఉన్నాయి అవునా కదా ఇప్పుడు మూడు ఉన్నాయి అంటే తర్వాత కూడా వర్కింగ్ కండిషన్లో ఉండే ఛాన్స్ ఎంత మూడింట్లో మళ్ళీ రెండే పని చేస్తున్నాయి రెండు ఫాల్టీగా ఉన్నాయి ఒక ఆల్రెడీ వర్కింగ్ వచ్చేస్తున్నాయి అంటే ఇంకెన్ని వర్కింగ్స్ ఉన్నాయి ఒకటే ఉంది అంటే మూడింటిలో ఒకటే ఉందనమాట మళ్ళీ దీనికి ప్రొడక్ట్ చేస్తే దీనికి ప్రొడక్ట్ చేస్తే వర్కింగ్ అంటే ఈ సెకండ్ కేసులో ఎంత ప్రాబిలిటీ వస్తుంది టూ బై ఫోర్ ఇంటూ వన్ బై త్రీ దీస్ ఆల్సో రిజల్ట్స్ టు వన్ బై సిక్స్ అవునా కదా ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ ఎంత వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ ఎంత రెండు ఛాన్సెస్ని యాడ్ చేయాలి కదా అప్పుడు టూ బై సిక్స్ వస్తుంది విచ్ రిజల్ట్స్ టు వన్ బై త్రీ విచ్ ఆప్షన్ ఆప్షన్ ఏ రైట్ ఈ విధంగా సాల్వ్ చేస్తాం వెరీ లాజికల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ దిస్ లెట్ సి ది నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి బెయిస్ తీరం నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడండి ఏమన్నాడు ఇన్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ దెర్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓకే ఒక ఎంట్రన్స్ టెస్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు అయితే దెర్ ఆర్ ఫోర్ పాసిబుల్ ఆన్సర్స్ మీ ఇలాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ పామిట్లో ఫోర్ చాయిసెస్ ఇచ్చారు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఆఫ్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆ నాలుగిట్లో ఏదైనా ఒకటే కరెక్ట్ అయితే ద ప్రాబిలిటీ దాట్ ఏ స్టూడెంట్ నోస్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ ఈజ్ నైన్ బై టెన్ ఒక స్టూడెంట్కి ఆన్సర్ తెలిసినటువంటి ఛాన్స్ ఎంత అంటే నైన్ బై టెన్ అన నైన్ బై టెన్ అంటే అర్థం ఏంటి టెన్ క్వశ్చన్స్లో నైన్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు అని దాని అర్థం ఇఫ్ హీ గెట్స్ కరెక్ట్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వాడు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే దెన్ ద ప్రాబిలిటీ దట్ హీ వాస్ గెస్సింగ్ అంటే గెస్ చేసినప్పుడు కరెక్ట్గా అయిన ఛాన్స్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూడు ఈవెంట్స్ అనుకుంటాను ఏ వన్ అనే ఈవెంట్ ఏమో స్టూడెంట్కి ఆన్సర్ తెలిసిన ఛాన్స్ నోస్ ద ఆన్సర్ రైట్ ఏ టూ అంటే సపోజ్ డజన్ నో ద ఆన్సర్ ఈ రెండు ప్రాబిలిటీస్ అనుకుంటాను అర్థమైందా సో నోస్ ద ఆన్సర్ అండ్ డజన్ నో ద ఆన్సర్ ఇంకొక ఈవెంట్ ఉంది ఇక్కడ గెస్ట్ చేసినటువంటిది అంటే వాడికి గెట్స్ ద ఆన్సర్ గెస్ట్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేటటువంటి ఛాన్స్ ఈ గెట్స్ ద ఆన్సర్ అంటున్నాడు కదా కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు కదా ఏ క్వశ్చన్ గెట్స్ ద ఆన్సర్ అనుకుంటాను ఈ అనే ఈవెంట్ని అర్థమైందా సరే ఇక్కడ ఇప్పుడు మనం ప్రాబిలిటీ వాల్యూస్ అసైన్ చేద్దాం పి ఆఫ్ పీఆఫ్ ఎంత వస్తుంది అంటే ప్రాబిలిటీ ఆఫ్ హీ నోస్ ద ఆన్సర్ ఎంత నైన్ బై టెన్ ఏ కదా ప్రాబలిటీ దట్ ఏ స్టూడెంట్ నోస్ ద ఆన్సర్ ఎంత నైన్ బై టెన్ మరి ఈ ప్రాబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ డస్ నాట్ నో ద ఆన్సర్ ఎంత వన్ మైనస్ నైన్ బై టెన్ అయినా అవునా కదా కాబట్టి వన్ బై టెన్ అవుతుంది అప్పుడు ఎస్ ఓ నో రైట్ సో ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఇఫ్ హీ గెట్స్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్ ద ప్రాబలిటీ దట్ హీ వాస్ గెస్సింగ్ అంటున్నాడు అవునా కదా అంటే నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి కండిషనల్ ప్రాబిలిటీ ఇఫ్ హీ గెట్స్ ద ఆన్సర్ ఆన్సర్ వాడికి వచ్చింది ఆన్సర్ వాడికి వచ్చింది గెట్స్ ద ఆన్సర్ అంటే మనం ఈ అనుకున్నాం దిస్ ఈజ్ ద నోన్ ఈవెంట్ డినామినేటర్ ఇస్ ద నోన్ ఈవెంట్ రైట్ ఆర్ నాట్ అది డస్ నాట్ ద ప్రాబిలిటీ దట్ హీ వాస్ గెస్సింగ్ ఎప్పుడు గెస్ట్ చేస్తాడు ఆన్సర్ తెలియనప్పుడే కదా గెస్ట్ చేస్తాడు అంటే అది ఏ టూ నుంచి వచ్చే ఛాన్స్ ఎంత వాడికి ఆన్సర్ తెలిసినప్పుడు వాడు గెస్ట్ చేసే ఛాన్స్ ఎంత వాడికి తెలియనప్పుడే కదా గెస్ట్ చేస్తాడు కాబట్టి ఆఫ్ ఏ టూ బై ఈ అడిగాడు సో ఆఫ్ ఏ టూ బై ఈ అంటే మనం ఏ తీరంని యూస్ చేస్తాం బెయిస్ తీరంని యూస్ చేసి చేస్తాం సో బెయిస్ తీరంని వాడుతున్నప్పుడు మనకేమొస్తుందా ఆఫ్ ఏ టూ బై ఈ అంటే ఆఫ్ ఏ టూ ఇంటూ పి ఆఫ్ పి ఆఫ్ ఈ బై ఏ టూ వస్తుంది అవునా ఎస్ పి ఆఫ్ ఈ బై ఏ టూ హోల్ డివైడెడ్ బై ఇక్కడ రెండు ఈవెంట్స్ ఏ రెండున్న ఏ వన్ ఏ టూలు కాబట్టి డినామినేటర్లు ఏమో వస్తుందన్న ఆఫ్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏ వన్ ప్లస్ పి ఆఫ్ ఏ టూ ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏ టూ అవునా కదా ఇప్పుడు నాకు పిఆఫ్ ఏ వన్ తెలుసు ఏ టూ తెలుసు కానీ పిఆఫ్ ఈ బై ఏ టూ ఆఫ్ ఈ బై ఏ వన్ తెలుసా అవి తెలియవు ఇప్పుడు వాటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం సరే చూడండి ఏ వన్ ఎంత ఆన్సర్ తెలిసినప్పుడు వాడికి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎంత ఆన్సర్ తెలిసినప్పుడు ఆన్సర్ వచ్చేసినట్టే కదా అవునా కదా అంటే ప్రాబిలిటీ ఈజ్ వన్ ఆన్సర్ వాడికి తెలిసినప్పుడు వాడికి కరెక్ట్గా ఆప్షన్ పెడుతున్నట్టే ఆఫ్ ఈ బై ఎవన్ అంటే దానికి వాల్యూ వన్ తర్వాత ఆఫ్ ఈ బై ఏ టూ అంటే అర్థం ఏంటి అంటే ఆన్సర్ తెలియనప్పుడు వాడికి వచ్చే ఛాన్స్ ఎంత వాడికి ఆన్సర్ తెలియదు వాడు కరెక్ట్గా పెట్టే ఛాన్స్ ఎంత అవుతుంది ఫోర్ వన్ బై ఫోర్ అవుతుంది ఎందుకని వచ్చిందే ఫోర్ ఆప్షన్స్ ఫోర్ ఆప్షన్స్లో ఒకటే ఆన్సర్ ఉంది కరెక్ట్గా అవునా కదా కాబట్టి వన్ బై ఫోర్ సో ఈ వాల్యూస్ ఇందులో సబ్షూట్ చేయండి ఆఫ్ ఏ టూ ఎంత ఆఫ్ ఏ టూ ఈజ్ వన్ బై టెన్ ఇంటూ ఆఫ్ ఈ బై ఏ టూ ఈజ్ వన్ బై ఫోర్ होल डिवाइडेड बाय पी ऑफ आफ एवन एंता नाइन बै टेन राइट इनटू पी ऑफ ई बाय ए वन वन प्लस पी ऑफ ए टू एंता वन बै टेन नेक्स्ट पी ऑफ ई बाय ए इ बैटूं वन बै फोर राइट सो वन बै फोर्टी डिवाइडेड बाय नाइन बै टेन प्लस वन बै फोर्टी आउना का

పైన ఉన్న టర్మే ఇక్కడ కింద కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే లెట్ లెటర్ సిండ్ ద క్వశ్చన్ ఓకే లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్ సరే సపోజ్ ఎక్స్ ఫాలోస్ ఏ బైనమియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఎన్ అండ్ పీ వేర్ జీరో లెస్ దాన్ పీ లెస్ దాన్ వన్ ప్రాబిలిటీ అంటే పీస్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్ ఇఫ్ పిఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ హోల్ డివైడెడ్ బై పీఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ఆర్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్ ఫర్ ఎవ్రీఆర్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్ ఫర్ ఆర్ ప్రతి ఆర్ వాల్యూ దగ్గర ఎన్ వాల్యూ ఇండిపెండెంట్ సంబంధమే లేదు అలాంటప్పుడు పి వాల్యూ ఎంత వెరీ గుడ్ క్వశ్చన్ సి ఇచ్చిన డేటా ఏంటి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ హోల్ డివైడెడ్ బై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ఆర్ అవునా సో ఇప్పుడు ఈ ర్యాండమ్ వేరియబుల్ అనేది బైనమిల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది కదా సో బైనమిల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతున్నప్పుడు ఫార్ములా ఏంటి మనకి ఎన్సీఎక్స్ కదా ఎక్స్ప్లెస్లో ఆర్ ఉంది ఎన్సీఆర్ పీ పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఆర్ ఇక్కడ ఎక్స్ప్లెస్లో ఎన్మైనస్ ఆర్ ఉంది కాబట్టి ఎన్సీఎన్ మైనస్ ఆర్ పీ పవర్ ఎన్ మైనస్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎన్ మైనస్ ఆర్ అంతే కదా మనకు ఆల్రెడీ తెలుసు ఎన్సీఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ అవునా సో బోత్ గెట్స్ క్యాన్సిల్డ్ సో ఇక్కడ ఏమి వస్తున్నా పీ పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ హోల్ డివైడెడ్ బై పీ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ వస్తుంది అవునా సో పీ పవర్ ఆర్ మైనస్ ఎన్ ప్లస్ ఆర్ అవుతుంది అవునా క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ ఆర్ అవుతుంది దిస్ విల్ బి పీ పవర్ టూ ఆర్ మైనస్ ఎన్ దిస్ విల్ బి క్యూ అంటే మనం ఏం రాయొచ్చు వన్ మైనస్ పి అని రాయొచ్చు వన్ మైనస్ పి హోల్ పవర్ ఎన్ మైనస్ టూ ఆర్ అని రాయొచ్చు అవునా ఇప్పుడు దీన్ని డినామినేటర్లోకి తీసుకెళ్ళాలనుకోండి ఈ పర్టికులర్ టర్మ్ని అప్పుడు నాకు ఏమొస్తుంది వన్ మైనస్ పీ హోల్ పవర్ ఎన్ మైనస్ టూ ఆర్ డివైడెడ్ బై పీ ఎన్ మైనస్ టూ ఆర్ అవుతుంది అవునా పీ పవర్ టూ ఆర్ మైనస్ అని డినామినేటర్లోకి తీసుకెళ్తే పీ పవర్ ఎన్ మైనస్ టూ ఆర్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా రాయచ్చు నేను వన్ మైనస్ పి బై పి హోల్ పవర్ ఎన్ మైనస్ టూ ఆర్ అని రాయచ్చు అవునా కదా ఏమంటున్నాడు ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్ ఫర్ ఎవ్రీ ఆర్ అంటున్నాడు ఎన్నో ఆరు టర్మ్స్ రాకుండా ఉండాలంటే ఈ వాల్యూ ఎంత అవ్వాలి ఖచ్చితంగా వన్ అవ్వాలి ఎందుకంటే ఈ వాల్యూ వన్ అయింది అనుకోండి ఈ వాల్యూ వన్ అయినప్పుడు వన్ పవర్ ఎనీథింగ్ ఈజ్ వనే కదా అవునా కదా సో వన్ పవర్ ఎనీథింగ్ ఈజ్ వన్ జీరోకైనా కండిషన్స్ ఉంటాయి కానీ వన్ అలా లేదు వన్ పవర్ ఎనీథింగ్ ఈజ్ వన్ అవునా కదా సో ఎక్స్పెక్ట్ నెగిటివ్స్ అందుకే కదా జీరో లెస్ దాన్ అన్నాడు రైట్ సో

సో చూడండి సో హియర్ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది లామ్డా ఈక్వల్స్ టు లామ్డా స్క్వేర్ బై టూ అవుతుంది ఒక లామ్డా పోతుంది లామ్డా ఈక్వల్స్ టు టూ వస్తుంది అవునా కదా సరే ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత దీస్ టూ ఆర్ ఈక్వల్ కదా మీరు ఈ రెండింటిని కూడా ఈక్వేట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను సో ఆల్ఫా ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లామ్డా ఇంటూ లాండా పార్ వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ అవునా కదా సో ఆల్ఫా ఈక్వల్ ఈ పవర్ మైనస్ టూ లామ్డా అంటే టూ వచ్చింది కదా సో టూ డివైడెడ్ బై వన్ అంటే ఆల్ఫా ఈక్వల్స్ట్ ఎంత ఈ పార్ మైనస్ టూ అంటే టూ ఇంటూ ఈ పార్ మైనస్ టూ రైట్ రైట్ ఆల్ఫా వాల్యూ ఇంత వాడు అడుగుతున్నది ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ రైట్ సో పిఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ అంటే ఎక్స్ ప్లేస్లో ఫోర్ ఉంది సో ఈ పార్ మైనస్ లాండా ఇంటూ లాండా పార్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఏ సో నువ్వు లాండా వాల్యూ ఎంత మనం ఆల్రెడీ చెప్పుకున్న లాండా వాల్యూస్ టూ ఇంటూ ఈ పార్ మైనస్ టూ సారీ టూ అని ఆల్ఫా వాల్యూ టూ ఇంటూ ఈ పార్ మైనస్ సో ఈ పార్ మైనస్ టూ ఇంటూ లాండా అంటే టూ పార్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఫోర్ త్రీ ట్వల్వ్ టూ ట్వంటీ ఫోర్ సో హియర్ ఈ పార్ మైనస్ టూ ఇంటూ సిక్స్టీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ సో ఎయిట్ టూ సిక్స్టీన్ ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ అవునా కదా సో టూ ఇంటూ ఈ పార్ మైనస్ టూ డివైడెడ్ బై త్రీ సో టూ ఇంటూ ఈ పార్ మైనస్ టూ అంటే ఆల్ఫా కదా సో ఆల్ఫా డివైడెడ్ బై త్రీ నిచ్ ఆప్షన్ ఆప్షన్ బి వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ రైట్ సో ఖచ్చితంగా ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ప్రతి పేపర్లో ఉంటాయి నన్ను అర్థమైందా సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్ ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొకసారి ప్రాబిలిటీలో ఉన్న బిట్స్ అన్నింటిని ఒకసారి వెరిఫై చేసుకోండి బేస్ తీరం చూసుకోండి ఖచ్చితంగా బేస్ తీరం నుంచి న్యాడ్ వేరేబుల్స్లో బైనాల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ సెషన్ టేక్ కేర్ బాయ్